వెంటనే అనుకోవచ్చు. అంటే హీరో అంటే ఫైటింగ్స్, రొమాన్స్ మొత్తం, ఆ ఎలివేషన్స్, మాస్ డైలాగ్స్ అవన్నీ ఉంటాయి అనుకుంటాం. కానీ కాదన్న, మన వెన్నెల కిషోర్ అన్న కామెడీ హీరో అన్న. సో సేమ్ అలానే అనిపించింది, ఒక డిటెక్టివ్ లాగా చేస్తారనమాట. ఏజెంట్ అంటే ఒక జరుగుతుంది బాంబ్లాస్ట్ లాంటివి జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరి వల్ల జరుగుతుంది అనేది ఒక కామెడీ విధంగా, కామెడీ కామెడీ డైలాగ్స్ అన్న. ఒకటన్న ఒక సీన్ చెప్తా, బాంబుల పువ్వు పెడతారన్న, అది కూడా బాంబుల పువ్వు పెట్టడం ఏందన్న. మరి అసలు డైలాగ్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మొత్తం మన ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ అంతా ఉందన్న. కుమార ఆంటీ కూడా ఉంది సినిమాలో, అంటే డైలాగ్ ఉంది కుమార ఆంటీది. అసలు వెన్నెల కిషోర్ అన్న యాక్టింగ్ అయితే తిరిగి తీసేసారు. ఒక ఫైటింగ్ సీన్ అన్న, హీరోయిన్ ఫైటింగ్ సీన్ ఉంటది ఇంటర్వెల్ ముందు, మామూలు ఫైటింగ్ సీన్ కదన్న. హీరోయిన్ ముందు ఎవరు, హీరో కూడా పనికిరాడన్న, అలా ఫైటింగ్ సీన్ ఉంది. ఓవరాల్ గా ఒక మంచి అన్న, ఫ్రెష్ మొత్తం ఏం కాదు కానీ ఒక మంచి కామెడీ, మన యూత్ అందరికి బాగా నచ్చే కామెడీ అనేది మంచిగా చూపించారు డైరెక్టర్ కూడా. సో సినిమా అనేది ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న, కామెడీ మూవీ, ఒక లాస్ట్ ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ అనమాట. సో మీరు చూడండి, మీ అందరికి నచ్చే సినిమా అన్న ఇదైతే. థ్యాంక్ యూ. అన్న చారిత్రిబుల్ వన్ అన్న, ఇందాకే చూసినా అన్న, మీకు ఎలాంటి రోగాలు ఉన్నా, మీకు ఎలాంటి స్ట్రెస్ ఉన్నా ఈ సినిమాకి వచ్చేసి చూసేనా మీరు? ఎందుకంటే నువ్వు థియేటర్ లో ఉన్నంత సేపు నవ్వి నవ్వి చూస్తావని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆ రేంజ్ లో ఉంది కామెడీ. మాత్రం మన జాతి రత్నాలు కావచ్చు, మ్యాడ్ కావచ్చు, అంటే ఆ వైబ్ అనేది వస్తుంది అన్న. అంటే మంచి లైక్ క్రైమ్ థ్రిల్లర్ లాగా సాగుతుంటది, కానీ కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. మన వెన్నెల కిషోర్ గారిని మనం కామెడియన్ గా చూసాం, ఫస్ట్ టైం హీరో లాగా చూస్తున్నాం అన్న. ఆయన మాత్రం వేరే లెవెల్ కామెడీ ప్రజెంట్ చేశారు ఈ మూవీలో. అండ్ మెయిన్ గా చెప్పుకోవాలి హీరోయిన్ గురించి అన్న, ఏమన్నా చేసిందన్న, నిజంగా చెప్తున్నా, నెక్స్ట్ అంటే నెక్స్ట్ స్టార్ హీరోయిన్ అయినా, అంటే ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ ఇప్పుడు ఏదో కామెడీ మూవీ కాబట్టి నార్మల్ గా తీసేద్దాం అన్నట్టు కాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది. అండ్ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, ఇద్దరు కత్తిలా ఉన్నారు అన్న, చాలా అంటే చాలా బాగున్నారు. సో ఫ్యామిలీ తోటి చూడాల్సిన మూవీ అన్న, చాలా అంటే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి.